అధిక బరువు స్థూలకాయం సమస్య నేడు అనేక మందిని వేధిస్తుంది. మనం బరువు పెరగడం మొదలైందంటే దానితో పాటుగా అనేక రకాలైన అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడతాయి. అందుకని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ శరీర బరువును తగ్గించుకోవడానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే నేటి ఉరుకుల పరుగుల జీవన శైలిలో ఎన్నో మార్పులు రావడం, దానితో పాటుగా వాతావరణంలో మార్పులు మరియు అనేక రకాలైన ఆహార పదార్థాలు, తక్కువ శారీరక శ్రమ, వీటన్నింటికీ కారణంగా మనకి తెలియకుండానే మన శరీరంలో అదనపు కొవ్వులు చేరడం, తద్వారా అదనపు బరువు పెరగడం జరుగుతుంది. మనలో చాలామంది మాటల మధ్య ఎక్కువగా బరువు తగ్గించే చిట్కాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఎవరు బరువు తగ్గించుటలో నూనెల గురించి మరియు వాటి ప్రాముఖ్యతల గురించి చర్చించరు. కానీ శరీర బరువు తగ్గించుటలో కొబ్బరి నూనె సహాయపడుతుందని మరియు ఇదే నిజమని నిపుణులు నమ్ముతున్నారు. కొబ్బరి నూనె అన్ని దేశాల వారు ముఖ్యంగా శరీర బరువు తగ్గించుటలో వాడుతున్నారు. ఆహార పదార్థాలలో కొబ్బరి నూనెని ఉపయోగించడం అనేది పూర్వం నుండి వస్తున్న అలవాటే. కొబ్బరి నూనెని ఉపయోగించడం వలన అనేక రకాలైన ఉపయోగాలను పొందడమే కాకుండా బరువు తగ్గడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది అని నిర్ధారించబడింది. మనం వాడే అన్ని రకాల వంట నూనెల్లో మన జీవక్రియకు సహాయపడే ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి. కాగా కొబ్బరి నూనె మినహా మిగతా వంటి నూనెల్లో లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండగా కొబ్బరి నూనెలో మాత్రం మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటుంది. కొబ్బరి నూనె బరువు ఎలా తగ్గిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణ వ్యవస్థ మీద ఎఫెక్టివ్గా ప్రభావం చూపుతుంది. అనేక మందిపై జరుపబడిన పరిశోధనల ప్రకారం మీ ఆహారంలో కొబ్బరి నూనె చేర్చడం ద్వారా ఇతర శరీర భాగాలలో పోగుబడే ప్రమాదకరమైన కొవ్వును నివారించడంలో సహాయపడతాయని నిరూపించబడింది. దీనికి కారణం లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ మధ్య జీర్ణక్రియ భిన్నంగా జరగడం. జీర్ణక్రియలో ఈ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ నేరుగా కాలేయానికి పంపబడి శక్తిగా కానీ లేదా జీవక్రియకు సహకరించే కీటోన్స్గా మారడం జరుగుతుంది. తద్వారా కొవ్వు పదార్థాలు మన గుండెకు గాని మన శరీరానికి గాని పట్టకుండా శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ను కరిగించి బరువు తగ్గే విధంగా చేస్తుంది. కొబ్బరి నూనె శక్తిని పెంచుతుంది. కొబ్బరి నూనె మాధ్యమిక ట్రైగ్లిసరైడ్ యూరిక్ యాసిడ్ చైన్లతో నిర్మించబడింది. ఇతర శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లతో పోలిస్తే ఈ రకమైన ఫ్యాటీ యాసిడ్లు విభిన్న మార్గాలు మాంసం మరియు పాల ఉత్పత్తులలో ఉన్న ఫ్యాటీ యాసిడ్ల వలె వాటి ద్వారా జీవక్రియను ప్రేరేపిస్తాయి. ఫలితంగా శరీరంలో కొవ్వు పదార్థాలుగా నిల్వ ఉంచబడవు, కానీ ఇవి కాలేయానికి పంపబడి శక్తిగా మార్చబడి వ్యాయామాలు పనులు నిర్వహించడానికి ఉపయోగపడి శరీర బరువును తగ్గిస్తాయి. కావున ఆహార పదార్థాలతో రోజు 2 నుండి 3 చెంచాల పాటు వాడడం చాలా మంచిది. కొబ్బరి నూనె ఆకలిని నియంత్రిస్తుంది. కొవ్వు పదార్థాలు కాలేయానికి చేర్చబడి శక్తి రూపంలోకి మార్చబడుతుందని పైన పేర్కొనబడింది. ఇక కొవ్వు పదార్థాలు ఈ విధంగా మారే పూర్తి ప్రక్రియలో కీటోన్ బాడీలు ఉత్పత్తి అవుతాయి. ఇవి ఆకలిని మరియు ఆహార కోరికలను అణచివేస్తాయి. 2 లేదా 3 చెంచాల కొబ్బరి నూనెను ఆహారంలో ఉపయోగించడం వలన వారం రోజులలో స్నాక్స్ తినడానికి దూరంగా ఉంటారు. కొబ్బరి నూనె వేగంగా కొవ్వును తగ్గిస్తుంది. రోజు తీసుకునే క్యాలరీలో సంఖ్యను తగ్గించడం వలన శరీర బరువు తగ్గుతారు. దీనికోసం కొబ్బరి నూనె తీసుకోవడం క్షేమమని చెప్పవచ్చు. రోజు పాటించే ఆహార ప్రణాళికల్లో కొబ్బరి నూనెను వాడటం వలన ఆరోగ్యానికి ఎలాంటి నష్టము కలగకుండా తీసుకునే క్యాలరీలో తగ్గించబడమే కాకుండా క్యాలరీల వినియోగాన్ని పెంచిన వారవుతారు. ఈ పద్ధతుల వలన శరీరం ఆహారాన్ని జీర్ణం చెందించడమే కాకుండా పోషకాలను గ్రహించి ఆకలిని నియంత్రించి మరియు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. వేపుళ్లకు కొబ్బరి నూనె మేలు నూనెలను ఎక్కువగా వేడి చేసినప్పుడు అవి గాలిలోని ఆక్సిజన్తో కలిసి ఆక్సిడైజ్ అవుతాయి. దాంతో ఆ నూనెల్లో ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తమవుతాయి. ఆరోగ్యానికి హాని కలిగించే ఇలాంటి ఫ్రీ రాడికల్స్కు దూరంగా ఉండాలంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు గురైన చెక్కు చెదరకుండా ఉండే కొబ్బరి నూనెనే వాడాలి. కాబట్టి ఇక ముందు వేపుడు వంటకాలను కొబ్బరి నూనెను వాడండి. Please subscribe to Publictalktv.